స్పూఫ్స్ వెల్కమ్ టు మైరా మీడియా. సాధారణ వ్యక్తి నుంచి సెలబ్రిటీ దాకా సమాజంలో ఆత్మహత్యలు చేసుకోవడం పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో అసలు ఆత్మహత్యలు జరగకుండా ఏం చేయాలి, ఎందుకు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందనే దాని గురించి మనతో మాట్లాడడానికి సైకాలజిస్ట్ విశేష్ గారు మనతో పాటున్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ వెల్కమ్ టు మైరా మీడియా. సరే, సాధారణ పబ్లిక్ ఆత్మహత్యలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే గతంలో చూస్తాం, ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. నిన్న నందమూరి కుటుంబంలో ఉన్నటువంటి ఉమామేశ్వరి గారు కూడా మరి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబం పెద్దది, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఎందుకని ఇలాంటి ఆత్మహత్యలు చేసుకునేటువంటి బలహీనమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, అసలు దాని కారణం ఏమంటారు? అసలు ఆత్మహత్యలకి రకరకాల కారణాలు ఉంటాయండి. కొన్ని ఎమోషనల్గా ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో ఎవరి మీద కోపంతోనో తన మీద తన కోపంతోనో ఆవేశం చేసుకునే ఆత్మహత్యలు ఉంటాయి. కొన్ని జీవితంలో ఎదురయ్యే అనుభవాలని లేకుంటే జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టం అనుభవించలేక చేసుకునే ఆత్మహత్యలు ఉంటాయి. కొన్ని మానసిక సమస్యల వల్ల ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు కొన్ని ఉంటాయి. సో ఈ మూడు వేరువేరు. ఏ ఆత్మహత్య ఏది అనేది నిర్ధారించడం కొంచెం కష్టమైన విషయం. ఇప్పుడు నిన్న జరిగిన నందమూరి కుటుంబంలో జరిగిన ఆత్మహత్య తీసుకుంటే ఆవిడ కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతుందని చెప్పేసి మనకు వార్తల ద్వారా తెలిసింది. సో మానసిక సమస్యలతో బాధపడేవాళ్ళు, ముఖ్యంగా డిప్రెషన్తో బాధపడేవాళ్ళు, వాళ్ళల్లో సూసైడల్ టెండెన్సీ ఉంటుంది. సూసైడల్ ఐడియేషన్, సూసైడల్ టెండెన్సీ ఉంటుంది. అంటే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వాళ్ళకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంతమందికి ఆలోచనల వరకే ఆగిపోతాయి, మరికొంతమంది ఆ ప్రయత్నం కూడా చేస్తారు, కొంతమంది ఆ ప్రయత్నంలో సఫలమవుతారు. నిన్న జరిగిన నందమూరి ఉమామహేశ్వర గారి ఆత్మహత్యకు కారణం కూడా మనకు తెలిసిన న్యూస్ సోర్స్ను బట్టి మానసిక సమస్య వల్లనే ఆవిడ కొద్ది కాలంగా మానసిక సమస్యతో బాధపడుతుంది, ట్రీట్మెంట్ తీసుకుంటుంది అనే విషయం మనం వార్తల్లో చదివాము. సో ఆ మేరకు ఆ మానసిక సమస్యల వల్లనే ఆమె ఆత్మహత్య పడింది మనకు అర్థమవుతుంది. సరే సరే, వాళ్ళ కుటుంబం చూస్తే రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఎన్టీ రామారావు గారంటే వాళ్ళ పెంపకం కూడా మంచి పెంపకం ఉంటుంది. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు కానీ వీళ్ళైతే ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీ అనుకోవచ్చు. అలాంటి వ్యక్తులకి ఏం తీసుకురా అసలు, ఎంత అలా ఉన్నప్పుడు కూడా ఎందుకు చేసుకోవడానికంటే రీజన్ ఏంటి అంత బలమైన వ్యక్తులు కూడా? మానసిక సమస్యలకి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితికి ఎలాంటి సంబంధం లేదండి. ఓకే ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు మానసిక సమస్య రావడానికి బయోలాజికల్, సైకలాజికల్, సోషియలాజికల్ మూడు ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు డిప్రెషన్ తీసుకున్నాం అనుకోండి, డిప్రెషన్కి సెరటోనిన్ అనే కెమికల్ తగ్గటం వల్ల, బ్రెయిన్లో దాని యొక్క కెమికల్ తగ్గటం వల్ల డిప్రెషన్ వస్తుంది. సో అప్పుడు నువ్వు నీకు ఎన్ని కోట్లు ఉన్నా కానీ నువ్వేం చేయలేవు దానికి. నువ్వు ఖచ్చితంగా దానికి సంబంధించి మెడిసిన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని కొంతకాలం పాటు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతనే నీకు డిప్రెషన్ తగ్గుతుంది తప్ప, నాకు కోట్లు ఉన్నాయి కాబట్టి డిప్రెషన్ తగ్గడం అనేది జరగదు జరగదు. సైకలాజికల్ సైకలాజికల్ అంటే కొంతమంది జీవితాన్ని చూసే విధానం బట్టి వాళ్ళ జీవితం ఆనందమయంగా ఉంటుందా కష్టంగా ఉంటుందా అని ఉంటుంది. సో ఉదాహరణకు ఇది ఒక కర్చీఫ్. ఓకే ఓకే, వైట్ కర్చీఫ్. ఇప్పుడు ఈ వైట్ కర్చీఫ్ మనకి ఇలా చూసినప్పుడు చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది ఓపెన్ చేస్తే దీని లోపల ఎల్లో మరక ఉంది, రైట్? సో ఇప్పుడు ఎల్లో మరకని ఉంది కాబట్టి ఈ కర్చీఫ్ని పడేయాలా, లేకుంటే ఈ కర్చీఫ్ని వాష్ చేసుకొని ఈ ఎల్లో మరక తీసేసి ఉపయోగించుకోవాలా, ఏం చేయాలి మనం జీవితంలో? మనం మామూలుగా అయితే ఈ వాష్ చేసి ఎల్లో మరక కొంచెం ఉన్నా కానీ ఉపయోగించుకుంటాం మళ్ళా, రైట్? అయితే కొద్దిమంది ఈ ఎల్లో మరక ఉంది కాబట్టి దీన్ని పక్కన పడేస్తారు. జీవితంలో కూడా పైకి చాలా అందంగా కనిపించే జీవితంలో కూడా లోపల కొన్ని మనకు కనిపించని మరకలు ఉంటాయి. మనకు కనిపించని మరకలు చాలా ఉంటాయి. ఓకే, బయట వాళ్ళకి చాలా సంతోషం కనిపిస్తుంటారు, కానీ ఈ మరక అనేది వాళ్ళని వేధిస్తూ ఉంటుంది మానసికంగా. ఓకే, నాకు ఈ లోపం ఉంది, లేకుంటే నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ సమస్య ఉంది, దీన్ని ఎవరు పట్టించుకోవటం లేదు, నన్ను ఎవరు కేర్ చేయటం లేదు అనే ఒక బాధ అనేది ఈ మరకలాగా ఉంటుంది. దృష్టి అంతా కూడా ఈ మరకపైనే ఉంటుంది వాళ్ళకు. ఈ మొదట మిగతా భాగం మొత్తం ఈ కర్చీఫ్లో, ఈ కర్చీఫ్ మొత్తంలో మరక ఎక్కడ ఒక పార్ట్లో కొంతవరకు ఒక క్వార్టర్ కూడా లేదు, ఒక క్వార్టర్ కూడా లేదు, కానీ ఆ సమస్య ఉన్న వాళ్ళ దృష్టి మాత్రం ఈ మరకపైనే ఉంటుంది. అంటే తమ జీవితంలో ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్స్ పైనే వాళ్ళ దృష్టి ఉంటుంది, నెగిటివ్ ఆస్పెక్ట్స్ పైనే వాళ్ళ ఆలోచనలు పోతూ ఉంటాయి. ఓకే, మిగతా పాజిటివ్స్ అన్నీ మర్చిపోతారు. అంటే మీరు అన్నారే
ఎన్టీ రామారావు గారి కుటుంబం కోట్ల రూపాయల ఆస్తులు ఎలాంటి బాధలబంది ఎలాంటి బరువులు లేని జీవితం అయినా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే వాళ్ళ పర్స్పెక్టివ్ సైకలాజికల్ కంపోజిషన్ అనేది దానికి కారణమవుతుంది వాళ్ళ జీవితాన్ని చూసే విధానం ఓకే మోరోవర్ కొంతమందికి ఏమవుతుందంటే ఎప్పుడు సూసైడ్ చేసుకుంటారు సూసైడ్ ఎలా చేస్తుందంటే హోప్లెస్నెస్ హెల్ప్లెస్నెస్ వర్త్లెస్నెస్ ఈ మూడు ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ అండి అంటే హోప్లెస్నెస్ అంటే నా జీవితంలో ఇంకేమీ లేదు భవిష్యత్తు ఒకటి హెల్ప్లెస్నెస్ నా సమస్యలకి సహాయపడే వాళ్ళు నా జీవితంలో ఎవరు లేరు ఓకే వర్త్లెస్నెస్ నేను ఎందుకు పనికిరాను నేను ఎందుకు పనికిరాను ఇటువంటి ఆలోచనలు అంటే ఈ బ్లా ఈ ఎట్లాగైతే ఈ స్పాట్ లాగా ఎల్లో స్పాట్ లాగా ఈ ఆలోచనలే పదే పదే వస్తూ ఉంటాయి ఓకే వాళ్ళ దృష్టి అంతా దానిపైనే ఆ స్పాట్ పైనే ఉంటుంది అన్నమాట అప్పుడు తెలియకుండానే వాళ్ళు సూసైడ్ దానికి వైపు వెళ్తారు మూడోది సోషియలాజికల్ అంటే మీరు చెప్పారే కుటుంబము ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ సోషియలాజికల్ కిందకు వస్తాయి ఈ కుటుంబంలో కానివ్వండి ఫ్రెండ్స్లో కానివ్వండి ఆమె ఎవరైనా ఒక సూసైడల్ థాట్స్ ఉన్న వ్యక్తి యొక్క సాధక బాధకాలను కనుక విని ఓదార్చి వాళ్ళకి ప్రేమని పంచి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే ఆ సమస్య నుంచి తప్పించుకోవచ్చు నిజానికి సూసైడల్ టెండెన్సీ ఉన్నవాళ్ళు తమ యొక్క ఫీలింగ్స్ని చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తారు ఏముందబ్బా జీవితం చాలే ఇంకా అంటారు కొంతమంది నా వల్ల కాదురా ఇంక ఈ జీవితం అంటారు కొంతమంది లేదంటే ఎందుకు బతకాలా ఏముందని బతకాలి ఇంకా జీవితంలో అలా వాళ్ళ మాటల్లో ఈ జీవితాన్ని వదిలేయాలి అనే కోరిక వినిపిస్తుంది ఆ కోరికని ఆ మాటల్ని కనుక గమనించగలిగితే సన్నిహితులుగా ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి మాటలు గమనించగలిగితే వాళ్ళు ట్రీట్మెంట్కి తీసుకెళ్ళాలి సమస్య ఏంటంటే మనకు మన దేశంలో ట్రీట్మెంట్కి సైకలాజికల్ ప్రాబ్లం ట్రీట్మెంట్ అనగానే పిచ్చి వాళ్ళని ముద్ర వేస్తారనే భయంతో తెలిసినా కానీ చాలామంది ట్రీట్మెంట్కి వెళ్ళరు ఓకే రైట్ సో ఆ పని ఎప్పుడూ చేయకూడదు ఒక వ్యక్తి నాకు ఆత్మహత్య చేసుకోవాలన్నా ఉంది అని అన్నా కానీ ఆత్మహత్య ప్రయత్నం చేసినా కానీ ఆత్మహత్య గురించి మాట్లాడుతున్నా కానీ వాళ్ళని వెంటనే క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ ఆర్ క్లినికల్ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది తీసుకెళ్తే వాళ్ళని కాపాడుకోగలం లేదంటే ఏమవుతుంది వాళ్ళని వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేస్తే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ చుట్టూ గజిబిజి గందరగోళంగా వాళ్ళ మనసంతా అవే ఆలోచనలతో ఉన్న తర్వాత ఎందుకు బతకాలి జీవితం అనిపిస్తుంది ఇప్పుడు మనం ఒక ఉమామహేశ్వరి గురించే మాట్లాడటం లేదు ఇంతకుముందు కాఫీ డే సిద్ధార్థ చనిపోయారు ఎన్ని వందల కోట్లు ఉన్నాయండి ఆస్తులు ఆయనకి ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి అందులో మాజీ ముఖ్యమంత్రి అల్లుడు కూడా సూసైడ్ చేస్తున్నాడు కానీ అదే వ్యాపారాన్ని వాళ్ళ ఆవిడ మళ్ళీ సక్సెస్ఫుల్గా మార్చి చూపించింది అంటే సెలబ్రిటీలకి ఈ సూసైడ్ ఐడియేషన్కి సంబంధం లేదండి సెలబ్రిటీ అయినంత మాత్రాన డబ్బులు ఉన్నంత మాత్రాన పెద్ద కుటుంబం వచ్చినంత మాత్రాన మానసిక సమస్యలు రాకూడదు అనే ఇది లేదు రూల్ ఏమీ లేదు ఎవరికైనా రావచ్చు వచ్చినప్పుడు జాగ్రత్త పడటం అనేది మనం చేయాల్సిన పని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.